విమానాల గురించి భారతీయ పురాణాలు ఇతిహాసాల్లో చాలాసాలు ప్రస్తావన వస్తుంది నిజంగా పూర్వం ద్వాపారేత కృతయోగాల్లో విమానాలు ఉండేవా ఉంటే అవి ఇప్పుడు ఎందుకు లేవు మనం అందరం రైట్ సోదరులు కనుక్కున్నప్పటి నుండే విమానాలు ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నాము అంతకుముందు విమానాలు భారతీయులు నడిపి ఉంటే వాటికి రుజువులు ఉన్నాయా ఈ విషయాలను నేను కనుక్కోవడంతో వివరించే ప్రయత్నం చేస్తాను మన పురాణాలు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం నాటివి అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రిందివి కాబట్టి మనకు వస్తు రూపంలో అచ్చంగా వాటి యొక్క రుజువులు దొరకడం కష్టం కలియుగంలో కూడా భారతదేశం గత పదిహేను వందల సంవత్సరాలుగా అనేక దురాక్రమణలకి గురైంది సాంస్కృతిక సామాజిక వైజ్ఞానిక ధార్మిక దాడులకు గురైంది ఇంకా అవుతూనే ఉంది కాబట్టి మనకు అతి కొద్ది సమాచారం మాత్రమే ఉంది అది నా శక్తి మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా విమానాలు ఏ ప్రామాణిక గ్రంథాల్లో పేర్కొనబడ్డాయో తెలుసుకుందాము తర్వాత విమానానికి ఆ పేరు ఎలా వచ్చింది విమానం అంటే ఈ రోజులో మనం చూస్తున్న ఏరోప్లైన్ అయినా ఇంకా ఏమైనా ఉన్నాయా అది తెలుసుకుందాము తర్వాత పురాణాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రస్తావన వచ్చిందో తెలుసుకుందాము అదేవిధంగా తర్వాత వివిధ రకాలైనటువంటి విమానాల గురించి తెలుసుకుందాము తర్వాత ఆవరణాలు విమాన విభాగాలు ఎలా తయారు చేస్తారు దుస్తులు వాటిలో వాడే ఆహారం నియమాలు మరియు విమానంలో వాడే వివిధ లోహాలు దర్పిణులు యంత్రాలు మరియు తుదకి వాటి యొక్క గమనాలు ఈ అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము విమాన శాస్త్రము ఏరోనాటిక్స్ గురించి మన పూర్వీకుల్లో భరద్వాజ మహర్షి ఆద్యుడు ఆయన తన యంత్ర సర్వస్వం అనే గ్రంథంలో చాలా డీటెయిల్గా అనేక యంత్రాల గురించి విషయాల్ని పొందుపరిచారు అందులో భాగంగా విమానాల గురించి కూడా ఎనిమిది అధ్యాయాల్లో వంద విషయాలుగా ఐదు వందల సూత్రాలు లేక రహస్యాలని ఆయన చెప్పడం జరిగింది ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తద తదనంతరం బోధానంద మహర్షి కూడా త తన బోధానంద వృత్తి అనే గ్రంథంలో భరద్వాజ మహర్షి చెప్పిన విషయాలకు తన పరిశోధనను కూడా జోడించి వివరించారు అలాగే సమరాంగణ సూత్రధార అనే పుస్తకం కూడా చాలా విషయాల్ని చర్చించింది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే వాల్మీకి మహర్షి రాసినటువంటి గంటిక అనే గ్రంథంలో ఫ్లైట్ ప్లాన్లు కూడా వివరించడం జరిగింది అదేవిధంగా వైమానిక ప్రకరణం అనే గ్రంథం చాలా పురాతనమైన మరొక గ్రంథం ఇది కూడా భరద్వాజ మహర్షి వ్రాసారని ప్రతీతి శివుడు గణపతికి చెప్తే గణపతి భరద్వాజ మహర్షికి చెప్పాడని తద్వారా ఆయన ఈ గ్రంథాన్ని రాశాడని చెబుతారు ఈ గ్రంథమే కాకుండా ముందు మనం చెప్పుకున్నట్టుగా యంత్ర సర్వస్వం కూడా గణపతి ద్వారా భరద్వాజ మహర్షి తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా అందులో చెప్పారని మనకు తెలుస్తున్నది భరద్వాజ మహర్షి బోధానంద మహర్షి గ్రంథాలు చాలా ప్రాచీనమైనవని ఆర్కియాలజిస్ట్ కూడా చెప్తున్నారు కానీ వాటి ఆధారంగా విమానాలను తయారు చేసే ప్రయత్నం చేసినా కూడా ఇప్పటివరకు ఎవరు సఫలం కాలేకపోయారు ఆధునిక కాలంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై మూడు మధ్యలో సుబ్బరాయ శాస్త్రి గారు రాసిన విమాన శాస్త్రం అనే గ్రంథంలో భరద్వాజ మహర్షి చెప్పిన అనేక విషయాలు సులువుగా అర్థమయ్యేటట్టుగా పొందుపరిచారని అంటారు ఆయనకు వ్యాధి వస్తే అంటే సుబ్బరాయ శాస్త్రి గారికి వ్యాధి వస్తే ఇంట్లో నుంచి ఆయన వెళ్ళిపోయి కొంతకాలం అడవిలో ఉండి అక్కడ ఆయన కొంతమంది స్వాములని వాళ్ళని కలుసుకొని వాళ్ళ ద్వారా కొంత తపస్సు చేస్తే ఆయనకి భరద్వాజ మహర్షి యొక్క కృప వలన ఈ జ్ఞానమంతా కలిగిందని అంటారు కానీ ఆయనకు తెలిసిందంతా ఆయన గ్రంథస్థం చేయలేదని కొన్ని నోటి మీద రాసుకున్న నోట్ల మీద రాసుకున్న పుస్తకాల వల్లనే ఈ విషయాలని బయటకు వచ్చాయని చెప్తారన్నమాట అదేవిధంగా ఆధునిక యుగంలో మనకు పాఠ్య పుస్తకాలు చెప్పింది ఏమిటంటే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రైట్ సోదరులు మొట్టమొదటి విమానాన్ని నడిపారని కానీ పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే శివకర్ తల్పాడే అనే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్ ముంబైకి చెందిన డ్రాయింగ్ టీచర్ కూడా ఆయన విమానాన్ని ముందుగానే నడిపారని అంటారు ఈయన సుబ్బరాయి శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ విమానాన్ని తయారు చేశారని అప్పుడు విమానాన్ని పద్దెనిమిది నిమిషాల పాటు ఐదు వందల మీటర్లు నడిపారని ఆ సంఘటనకి బరోడా మహారాజు సైజీరావు గైక్వాడ్ మరియు జస్టిస్ రానాడే కూడా హాజరయ్యారని అంటారు కానీ ఆ వివరాలు ఒక పూణే పత్రిక మాత్రమే రాసిందని మిగతా పత్రికలు ఎందుకు రాయలేదో ఎందుకు ఈ విషయానికి ప్రాచుర్యం కల్పించలేదో ఎవరికి కూడా తెలియదు అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళు కూడా భరద్వాజ మహర్షి ఆధారిత రాసిన ఆధారిత గ్రంథం సూత్రాల ద్వారా విమానాన్ని తయారు చేసే ప్రయత్నం చేశారు కానీ కానీ వాళ్ళు కూడా సఫలం అవ్వలేదు అదేవిధంగా అమెరికాకు చెందిన నాసా వారు కూడా భారతీయ ప్రాచీన గ్రంథాల ద్వారా విమానాలు రాకెట్ల తయారాలని చాలా నిశ్చితంగా ప్రయత్నించారు జర్మనీ రష్యా ఇటలీ ఫ్రాన్స్కి సంబంధించిన అనేక మంది శాస్త్రవేత్తలు భారతీయ వైమానిక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు వేగ సమాయాత్ విమానో అండజానాం ఈ శ్లోకంలో విమానం యొక్క నిర్వచనాన్ని చెప్పారు అండం అంటే గ్రుడ్డు అని గ్రుడ్డు నుండి వచ్చిన పక్షులు ఎగురుతాయి కాబట్టి విమానం అంటే ఆకాశంలో పక్షిలాగా వేగంగా ఎగిరే వాహనం అని అర్థం ఈ డెఫినేషన్ని అంటే ఈ నిర్వచనాన్ని భరద్వాజ మహర్షి చెప్పారు అదేవిధంగా అనేక మంది ఇతర మహర్షులు కూడా ఈ విషయాన్ని చెప్పారు స్వామి బోధానంద మహర్షి లల్లాచార్య ఆచార్య నారాయణ సంఖ విశ్వంభర మొదలైన వారు విమానానికి ఇంచుమించుగా ఇదే విధమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చారు భారతీయ ఇతిహాసాలు పురాణాల్లో విమానాల యొక్క ప్రస్తావన ఎక్కడుందో ఒకసారి చూద్దాము రామాయణంలో బ్రహ్మ నుండి విశ్వకర్మకి విశ్వకర్మ నుండి కుబేరుడికి కుబేరుడి నుండి రావణాసురుడికి మరియు రావణాసురుడు చనిపోయిన తర్వాత విభీషణ నుండి రాముడికి పుష్పక విమానం వచ్చిందని మనందరికీ తెలుసు ఆ పుష్పక విమానము సూర్యుని వలె ప్రకా ప్రకాశవంతమై కాంతి మేఘంలాగా ఉండేదని అత్యంత ఎత్తుకు ఎగరగలదని అతి వేగంగా ప్రయాణించగలదని వివరంగా ఉంది అదే అదేవిధంగా భారతంలో భీముడు కాంతివంతమైన అత్యంత ధ్వనితో కూడిన విమానంలో ప్రయాణం చేశాడని ఒకచోట ఉంది ఇంకా భాగవతంలో సాలువుడు విమానాలు రాకెట్లతో యుద్ధం చేసి అనేక యాదవుల్ని చంపినట్లుగా ఉన్నది అనేక నగరాలని అతను వీటి సహాయంతో నాశనం చేశాడని కూడా చెబుతారు సాల్వుడు మైడు నుండి తల్తల అనే విమానాన్ని తీసుకున్నాడు అదేవిధంగా సాల్వుడు సౌభా అనే విమానంలో ఎక్కి వచ్చి అనేక మందిని చంపాడని అనేక నగరాలని నాశనం చేశాడని మహాభారతంలో ప్రస్తావన ఉంది అతను ఉపయోగించిన విమానాలు ఒకసారి ఆకాశంలో కడబడి మరుక్షణం మాయమయ్యేవి ఆయన వాడిన విమానాలు కొన్నిసార్లు భూమి మీద ఒకసారి పర్వత శిఖరం మీద మరోసారి ఆకాశంలో ఇంకోసారి నీటి మీద కూడా కనిపించేదని వీటన్నిటిని ఉపయోగించి సాలువుడు అనేక అకృత్యాలు చేశావని అంటారు చరిత్ర అలా కాసేపు పక్కన పెట్టినా కూడా ఆ విమానాలు నీటి మీద కూడా ఆగేవి అంటే అప్పట్లో ఎంత టెక్నాలజీ ఉండి ఉండేదో అనే ఒక ఆలోచనే అత్యద్భుతంగా ఉంది కదా అదేవిధంగా నారదుడు ఇంద్రుడు మొదలైనవారు తరచూ విమాన ప్రయత్నాలు విమా విమాన ప్రయాణాలు చేసినట్లు ప్రస్తావన ఉంది మనందరికీ తెలిసిన విషయమే భాగవత కథల్లో అది చాలా విరివిగా తెలుస్తుంది ఉదాహరణకి ఇంద్రుడు కిరణ్య కశపుడి భార్యని విమానంలో అపహరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతన్ని ఆపింది నారదుడే కదా ఆ తర్వాత ప్రహ్లాదుడు జన్మిస్తాడు అదంతా వేరే కథ ఉంది కానీ విమా విమానాల ప్రస్తావన అయితే ఖచ్చితంగా పురాణాల్లో మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ అకేషన్స్లో చెప్పడం జరిగింది భరద్వాజ మహర్షి రాసిన గ్రంథాల ఆధారంగా విమానాలు నాలుగు రకాలుగా ఉండేవి అవి ఏంటంటే రుక్మ సుందర త్రిపుర శకున అనేవి రుక్మ రకమైన విమానాలు శంఖ ఆకారంలో అంటే కోన్ ఆకారంలో ఉండి బంగారు వర్ణంలో ఉండేవి అదేవిధంగా సుందర అనేటువంటి రకమైన విమానాలు ప్రస్తుతం మనకున్న రాకెట్ల లాగా ఉండేవి సిల్వర్ కలర్లో ఉండేవి అలాగే త్రిపుర అనే రకమైన విమానాలు మూడంతస్తుల విమానాలు అంటే బహుళ అంతస్తుల విమానాలు అనమాట అదేవిధంగా శకున అనే రకమైన విమానాలు పక్షిలాగా రెక్కలతో కూడి ఉంటాయన్నమాట అవి ఈ నాలుగు ముఖ్యమైన విమానాల ద్వారా మొత్తం వాటిని డెరైవ్ చేసి అంటే వాటిని వాటి ద్వారా ఇంకా మల్టిపుల్ వేరియంట్స్ తయారు చేస్తారు కదా ఆ విధంగా తయారు చేసి మొత్తంగా నూట పదమూడు రకాలైనటువంటి విమానాలు తయారై తిరిగినట్లుగా మనకి ఆ గ్రంథం ద్వారా తెలుస్తుంది ఇంకా ఎనిమిది గాజు గొట్టాల ద్వారా సౌరశక్తిని వినియోగించుకొని వాటి ద్వారా కూడా విమానాన్ని నడిపినట్టుగా మనకి తెలుస్తుంది విమానాన్ని నడపడానికి వివిధ పరికరాలు వాటికి వాడిన ఇంధనాలు వాటికి వాటిలో వాడినటువంటి వివిధ రకాలైనటువంటి లోహాలు పైలట్ ట్రైనింగ్స్ ఫ్లైట్ ప్లాన్స్ ఫ్లైట్ పాత్స్ అదేవిధంగా ప్రయాణికులు పైలట్స్ వాడవలసిన దుస్తులు వాళ్ళు ఏ ఉష్ణోగ్రతలు ఏ ఆయిల్స్ వాడాలి ఇంధనంలో వాడే రసాలు మొదలైనటువంటి వాటి గురించి విస్తారంగా చర్చించడం జరిగింది అదేవిధంగా ఇంజన్లు అంటే ఏ రకాలైన ఇంజన్లు ఉండేటివి ఏ ఎత్తులో ఏ ఇంజన్లు సూట్ అవుతాయి వివిధ అంతస్తులు ఉన్న విమానాల్లో ఏ ఇంజన్లు వాడాలి వాటి యొక్క వివరాలన్నీ కూడా చాలా డీటెయిల్గా గ్రంథంలో భరద్వాజ మహర్షి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ విమానాలు వాటి యొక్క అంటే అవి ప్రయాణించే విధానాన్ని బట్టి మూడు విధాలుగా వాటిని క్యాటరైజ్ చేశారనమాట అవి ఏంటంటే దేశంలోనే వివిధ ప్రాంతాలకు వెళ్ళే విమానాలు అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే కదా ఆ విధంగా అనమాట అదేవిధంగా వేరే దేశాలకి అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అంటారు కదా వేరే దేశాలకు వెళ్ళేటివి ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే దేశం దగ్గరనే ఆగిపోలేదు వేరే గ్రహాలకి వెళ్ళడానికి కూడా విమానాలు ఉన్నాయని చెప్పేసి భరద్వాజ మార్చి అందులో చెప్పడం జరిగిందనమాట వేరే వేరే గ్రహాలకి అంటే ఇంటర్ ప్లానెట్ వాటి కూడా వెళ్ళడానికి ఉపయోగించినట్టుగా అందులో పేర్కొడం జరిగింది ఇదే విధంగా విమానాల ఉపయోగాన్ని బట్టి వాటిని మరొక మూడు రకాలుగా విభజించారు అవేంటంటే ప్రయాణికుల కోసం వాడే విమానాలు అదేవిధంగా సైనిక చర్యల కోసం అంటే ఆర్మీ అంటారు కదా ఆర్మీ ఫైటర్ జెట్స్ అటువంటి అనమాట అదేవిధంగా మూడో రకం ఏంటంటే రవాణా కొరకు అంటే కార్గో ఫ్లైట్స్ అంటారు కదా కార్గో ఫ్లైట్స్ అది ఇప్పుడు మనం చూసిన అంటే మనకు తెలిసిన ఫేమస్ విమానం ఏంటి పుష్పక విమానం అంటే దాంట్లో వనరులందరూ కూడా రాముడితో కలిసి రిటర్న్ వచ్చారు కదా భారతదేశానికి సో అందులో చాలా మంది మనకు మనం కథలో చదువుకుంది ఏంటంటే ఎంతమంది ఎక్కినా సరే పుష్పక విమానంలో స్థలం ఉంటుంది అని విన్నాము అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే పుష్పక విమానము ఏడంతస్తుల విమానం అనమాట అందుకే అందులో అంటే మనకి ఏదో కథలో ఎంతమంది ఎక్కినా ఇంకోటి పడతారని చెప్పారు కానీ అది కొంత అతిశయోక్తి కానీ కరెక్ట్గా మాట్లాడుకుంటే అది బహుశా ఒక వెయ్యి రెండు వేల మంది పట్టేటట్టుగా ఉండేదన్నమాట అందులో ముఖ్యమైన లీడర్లు అంటే సైనిక విభాగానికి అధిపతులుగా ఉండే వాళ్ళందరూ కూడా రాముడితో పాటుగా ఎక్కి వచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మాకు అప్పుడు సేతు బంధనం అది ఉండింది కాబట్టి సేతు సముద్రం మీద దాని కూడా మళ్ళీ నడుచుకుంటూ వచ్చారు సామాన్య సైనికులందరూ కానీ ముఖ్యమైన లీడర్లందరూ కూడా పుష్పక విమానంలో రాముల వారితో కలిసి అయోధ్యకి రావడం జరిగిందనమాట విమానాలు దాడులకు తట్టుకునేలాగా ఉండాలని బలమైన ఆయుధాల వల్ల పగలడం విరడం వంటివి జరగకుండా వాటి నుండి రక్షణ ఉండేలాగా సులభంగా ఊరికే కూలిపోకుండా రెప్పపాట్లో ఆగిపోయేలా మరియు శత్రువులు వారి విమానాల్లో మాట్లాడే మాటల్ని వినడం అంటే రేడియో సిగ్నల్స్ అంటారు కదా ఈ రోజుల్లో ఉన్నట్టుగా అదేవిధంగా శత్రు విమానాలని పసిగట్టడం అంటే రాడార్ సిస్టమ్ లోకల్ రైడర్ సిస్టంతో హోస్టైల్ ఫ్లైట్స్ని కనిపెట్టడం అనమాట అదేవిధంగా వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా విమానాన్ని నడపడం ఉష్ణోగ్రతని కాపాడడం ఒకే ఉష్ణోగ్రత విమానం లోపల ఉంచడం అంటే ఒక నార్మల్ టెంపరేచర్ని లోపల మెయింటైన్ చేయడం అనమాట అంతే కదా ఆకాశంలో పైకి పోయినప్పుడు చల్లగా అయిపోతుంది వాతావరణం మారిపోతుంది అది ఉండకుండా మనం అందరం ఆ ప్రయాణం చేసే వాళ్ళు కరెక్ట్ ఉండాలంటే వాళ్ళకి నార్మల్ వాతావరణం విమానం లోపల ఉండాలి కదా ఆ విధంగా అనమాట అదేవిధంగా శత్రువులకి చిక్కకుండా విమానాన్ని నడపడం మొదలైన వీటన్నిటి గురించి కూడా భరద్వాజ మహర్షి ఆయన వివరంగా ప్రస్తావించారు అలాగే విమానాలు ఆకారాన్ని బట్టి ఫ్లయింగ్ సాసస్ ఆకారము పిరమిడ్ ఆకారము ఓన్ ఆకారము సిలిండర్కల్ ఆకారము గుడి గోపురం టైప్లో ఉండే ఆకారము ఈ విధంగా వివిధ రకాలైనటువంటి విమానాలు ఉండేవని ఈ విమానాలు ఆకాశంలో వెళ్తూ ఉంటే సంగీతబద్ధమైన శబ్దాలు వస్తుండేవని కూడా ఆయన రాయడం జరిగింది మనకిప్పుడు మూడు ఉన్నాయి కదా ఐనో ట్రోపో స్ట్రోపో ఉన్నాయి కదా కానీ అప్పుడు అంటే ఆ కాలంలో ఇవంటే మనకు ఇంగ్లీష్ వాళ్ళు ఆ మూడు ఆవరణాలు ఉన్నాయి కదా కానీ ఆ కాలంలో మహర్షి చెప్పినట్టుగా వాతావరణంలో మొత్తం ఐదు పొరలుగా ఐదు ఆవరణాలు అనమాట అవి ఏంటంటే పదహ మండల కక్ష శక్తి మరియు కేంద్రము ఈ ఐదు రీజన్స్లో కూడా మొత్తం ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల విమానాలు నడిచినట్టు చెప్పారు ఇవి ఎట్లా అంటే ఒకటే భూలోకంకి సంబంధించిన ఆకాశంలోనే కాకుండా మొత్తం ఏడు లోకాల్లో కూడా ఇవన్నీ నడిచినట్టు చెప్పారు ఇంతకుముందు మనం అనుకుంటాం కదా విమానాలు వేరే గ్రహాలకి వెళ్ళే విమానాలు కూడా ఉంటాయని చెప్పేసి వేరే గ్రహాలకు వెళ్ళే విమానాలు ఉంటాయని సో అదే విధంగా అంటే ఇప్పుడు అంటే లోకాలే కదా వేరే గ్రహాలు అంటే వేరే లోకాలు బేసికల్లీ సో ఆ లోకాలకి కూడా నడిచినట్టుగా చెప్తున్నారు ఐదు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల విమానాలు నడిచి నడిచాయి అంటే అది చాలా పెద్ద నెట్వర్క్ అన్నమాట అదేవిధంగా వాల్మీకి గంటిక అనే పుస్తకంలో రేఖా ఆవరణంలో ఏడు కోట్ల మూడు లక్షల ఎనిమిది వందల ఆకాశ మార్గాలు అంటే ఫ్లైట్ ప్లాన్స్ ఉండేవని తెలుస్తుంది మండల ఆవరణంలో ఇరవై కోట్ల ఎనిమిది లక్షల రెండు వందలు కక్షలో రెండు కోట్ల తొమ్మిది లక్షల మూడు వందలు శక్తిలో పది లక్షల ఒక వెయ్యి మూడు వందలు మరియు కేంద్రంలో ముప్పై లక్షల ఎనిమిది వేల రెండు వందల ఆకాశ మార్గాలు ఉండేవని వాల్మీకి గంటిక అనే పుస్తకంలో చెప్పారు అంటే దీన్ని ఆలోచిస్తే ఒకసారి ఏమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళు ప్రయాణాలన్నీ విమానాలను చేసిన అన్నట్టు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విమర్శ చేసే ముందు ఆలోచించాల్సింది ఈ విషయాలు మొత్తం మనకి కృతయుగం నుంచి వస్తున్నాయి కృతయుగము తర్వాత త్రేతాయుగం పోయింది తర్వాత ద్వాపరియుము కృతయుగం అంటే అదొకటే పదిహేడు లక్షల సంవత్సరాలు త్రేతాయుగం అంటే పన్నెండు లక్షల సంవత్సరాలు చిల్లర ద్వాపరయుగము ఎనిమిది లక్షల అరవై ఎనిమిది సంవత్సరాలు సో అన్ని లక్షల సంవత్సరాలు ఉన్నప్పుడు అంత వ్యవస్థ ఉన్నప్పుడు ఇది అసాధ్యం కూడా కాకపోయి ఉండొచ్చు కానీ ఇది ప్రూవ్ చేయాలంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రూవ్ చేయలేము ఓన్లీ గ్రంథాల ఆధారంగా చెప్పుకునే విషయాలు ఇవి ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను పరిశోధన చేసిన దేనికోసం అంటే ప్రాచీన కాలంలో విమానాలు ఎలా ఉండేటివి కొంచెం తెలుసుకుందాం అనుకున్నాను కానీ చూస్తే అర్థమైంది ఏంటంటే కేవలం విమానాలే కాకుండా అవి విమానాలు తిరిగే దారులు అంటే ఫ్లైట్ పాత్స్ ఫ్లైట్ ప్లాన్స్ అవి వాటికి సంబంధించినవి కూడా డీటెయిల్స్ చాలా వివరంగా గ్రంథస్థం చేయబడ్డాయి అంటే ఫ్లైట్ ప్లాన్లు అంటే ఒక ఫ్లైట్ ఏ డైరెక్షన్లో పోవాలి ఎంత హైట్లో పోవాలి ఎంత స్పీడ్లో పోవాలి ఇటువంటి విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్పారనమాట అందుకే మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని భరద్వాజ మహర్షి విమాన పైలట్కు ముప్పై రెండు రహస్యాలు తెలిసి ఉండాలని వాటిని పేర్లతో సహా ప్రస్తావించారు నేను ఇక్కడ మచ్చుకి ఆ పేర్లు చెప్తాను మరియు అందులో కొన్నింటి యొక్క వివరించి చెప్తాను ఎందుకంటే ముప్పై రెండింటిని చెప్పలేం కాబట్టి ముప్పై రెండు పేర్లు చెప్తాను అందులో కొన్నింటికి మాత్రం అవంటే ఏంటో కొన్ని చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను వాటి పేర్లు ఏంటంటే మాంత్రిక తాంత్రిక కృతక అంతరాల గూఢ దృశ్య అదృశ్య పరోక్ష అపరోక్ష సంకోచ విస్తృత విరూపకారణ రూపాంతర జ్యోతిర్భావ తమోమయ ప్రళయ విముఖ తార మహాశబ్ద విమోహన లంఘన సర్పగమన చాపల సర్వతోముఖ పరశబ్దగ్రాహక రూపాకర్షణ క్రియాగ్రహణ దిక్ ప్రదర్శన ఆకాశాకార జలదరూప స్తబ్ధక కర్షణ ఈ మొత్తం ముప్పై రెండు అన్నమాట ఇందులో ఉదాహరణకి మీరు చూసినట్లయితే గూఢ అంటే శత్రువులకి కనిపించకుండా విమానాన్ని నడపడము లేదంటే ఉంచడము వాతావరణం పొరలకు వెళ్ళి ఇక్కడ కొన్ని ప్రక్రియలతో కిరణాల సమయం సహాయంతో విమానాన్ని దాచిపెట్టడం అన్నమాట అదేవిధంగా దృశ్యం అంటే ఆకాశంలో వాయుశక్తి విద్యుత్ శక్తిని మిళితం చేసి కిరణాలను సృష్టించి వాటిని విశ్వక్రియా దర్పణం ద్వారా ఒక మాయా విమానాన్ని సృష్టించి పైలట్ మాత్రం శత్రు విమానాన్ని చూస్తూ శత్రుల దృష్టిని మరల్చడం అనమాట ఇంత వివరం ఉంది దృశ్యం అనే దాంట్లో అదేవిధంగా విముఖ అంటే శత్రువులు వెంబడిస్తూ ఉంటే విమానానికి ఉన్న ఒక గొట్టం ద్వారా విషపు వాయువుని శత్రువుల విమానం మీదకి పంపించి వారిని మట్టు పెట్టడం అనమాట రూపాకర్షణ అంటే ఒక విధమైన కెమెరా వ్యూ అనమాట అది శత్రు విమానాన్ని వాటి యొక్క పనితనాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట చాప్ల అంటే తను ఉండే విమానంలో మీటర్లు నొక్కి ఆకాశంలో శత్రు విమానాల పరిసరాలలో గంటకు నాలుగు వేల ఎనభై ఏడు చక్కర్లు కొట్టేలాగా వాయు తరంగాన్ని సృష్టించి శత్రువులను మట్టుబెట్టడం అనమాట ఇది వింటేనే నాకైతే మతిపోయింది అసలు ఇది చదివినప్పుడు అదేవిధంగా పరశబ్ద అంటే అప్పట్లో సౌదామినికలు అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్స్ అంటాం కదా వాటిని ఆ రోజుల్లో సౌదామినిక అనమాట వీటి ద్వారా శబ్ద తరంగాలని ఒడిసిపట్టి శత్రు విమానంలో జరిగే సంభాషణని అనమాట ఇది నిజంగా ఆశ్చర్యం అసలు నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది ఆ రోజుల్లో అంత టెక్నాలజీ అంత కమ్యూనికేషన్స్ ఉండేవా అని అనిపించింది నాకైతే కానీ వాళ్ళు అది మెన్షన్ చేశారు ఈ గ్రంథాల యొక్క ప్రామాణికత కూడా చాలా పురాతనమైన గ్రంథాలని మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేశారు కాబట్టి అది కొంచెం నమ్మక తప్పదు మనకి అదేవిధంగా మనము ఇంత ముందుకు చెప్పుకున్నట్టుగా అన్ని ఆవరణాలు ఉన్నాయి కదా ఆ ఆభరణాలు ఏదైతే ఐదు ఆవరణాలు ఉన్నాయో ఆ వాటి యొక్క వివరాలన్నీ కూడా ఆబ్వియస్లీ పైలట్ పైలట్కి తెలిసి ఉంటాయి మొత్తం ఓకే రేఖా ఆవరణంలో ఒకటి నాలుగు ఒకటి నుంచి నాలుగు విభాగాల్లో భూలోక ప్రయాణికుల కోసమని మండల ఆవరణంలో మూడు నుండి ఐదు విభాగాలు భూవర్లోక సువర్లోక మహర్లోకంలో తిరగడానికని శక్తి ఆవరణంలో ఒకటి నుండి ఆరు విభాగాలు తపోలోకంలో తిరగడానికి ఉపయోగించేవారని భరద్వాజ మహర్షి చెప్పినట్లు బోధానంద వృత్తిలో బోధానంద మహర్షి గారు చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఆవరణాలే కాకుండా మళ్ళీ ఆ ఆవరణాలు కూడా విభజన చేశారు వాళ్ళు ఆవరణాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్బిట్స్ లాగా పెట్టి ఇక ఈ ఆర్బిట్ నుంచి ఈ ఆర్బిట్ వరకు ఇవి తిరగాలి అట్లా అట్లా వాళ్ళు మెన్షన్ చేసుకున్నారనమాట ఏ ఫ్లైట్స్ తిరగాలి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రేఖా ఆవరణలో ఒకటి నుండి నాలుగు విభాగాల్లో భూలోక ప్రయాణికుల కోసం అని ఉంది కదా అంటే ఆ ఒకటి నుండి నాలుగు భూలోక ప్రయాణికుల కోసం అయితే ఇంకా తర్వాత నాలుగు తర్వాత ఉన్నాయి వేరేలో వేరే వాళ్ళు అంటే వేరే లోకాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ వేరే ఆ నాలుగు తర్వాత వాటిలో ఎంటర్ అవుతారు అన్నమాట అదేవిధంగా ఈ ఒకటి నుండి నాలుగు ఆవరణల్లో అన్ని ఫ్లైట్లు తిరిగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని ప్యాసింజర్ ఫ్లైట్స్ ఉంటాయి డొమా కార్గో ఫ్లైట్స్ ఉంటాయి అదేవిధంగా ఫైటర్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి కదా సో ఫైటర్ జెట్స్ సో వాటి కూడా ఈ ఒకటి నుండి నాలుగు మధ్యలో వాటన్నింటి కూడా విభజన చేస్తారన్నమాట బేసికల్లీ నిజంగా ఇంత విస్తృతంగా విమాన శాస్త్రం ఉంటుందని దీని గురించి మనలో గ్రంథస్థం చేశారని నేనైతే అనుకోలేదు ఐఎమ్ రియల్లీ అమేజ్డ్ విమానాలు తయారు చేయడానికి ముప్పై యొక్క విభాగాలు అవసరమని భరద్వాజ మహర్షి ప్రస్తావించారు అవి ఏంటంటే ఉదాహరణకి విశ్వక్రియా దర్పణము శక్తి ఆకర్షణ పరివేషణ అంగోపసంహార యంత్రం విస్తృతీ క్రియ వ్యూహరూప్య దర్పణ పద్మచక్రముఖ మొదలైన మొత్తం ముప్పై యొక్క విభాగాలు అవసరమని ఆయన చెప్పడం జరిగింది సంస్కృతంలో ఉన్నటువంటి సమరాంగన సూత్రధార అనే పుస్తకంలో విమానాన్ని దృఢంగా చాలా కాలం మండికగా ఉండేలాగా తయారు చేయాలని చెప్పారు అందులో పాదరసంతో తయారు చేసిన మరయంత్రం అంటే మెర్క్యూరీతో తయారు చేసిన మరయంత్రం అంటే ఇంజన్ను కింద ఇనుప కమ్మిలతో ఉండి ఆకాశంలో ఇనుప పక్షిలాగా ఉండేది విమానం ఉన్న చోటనే నిలువుగా పైకి వెళ్ళడము కిందికి దిగడము జరిగేదనమాట ఆ విమానం ఆకాశంలో ఏరేటప్పుడు పెద్ద ముత్యంలాగా అనిపించేది జర్మనీ రష్యా ఇటలీకి చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు భారతీయ వైమానిక శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు భారతీయ వైమానిక శాస్త్రంలో సోమక సౌండలిక మౌత్విక అనే పద్ధతుల ద్వారా వేడిని గ్రహించి గాల్లో ప్రయాణం చేసేవన్నమాట పింజుల దర్పిణిగా అనే ద్వారా అతి లోహిత హానికరమైన కాంతి కిరణాల నుండి రక్షణ పొంది విమానాన్ని నడిపేవారు అంటే ఒకసారి ఆలోచిస్తే దిస్ ఈస్ రియల్లీ క్రేజీ ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో మనం ఏదైతే లేజర్ టెక్నాలజీ అంటున్నామో ఆ రోజుల్లో అది ఉండేది అనమాట పింజుల దర్పిణి అంటే అది అదొక విధమైనటువంటి అద్దం టైపులో అనమాట దాని ద్వారా అతిలోహిత హానికరమైన కాంతి కిరణాల నుంచి రక్షణ పొందేవాళ్ళు అదేవిధంగా విమానాల్ని విద్యుత్ శక్తితో రసాయన శక్తితో మరియు సౌర శక్తితో నడిపేవారని అందులో ప్రస్తావించబడి ఉంది దిస్ ఈజ్ రియల్లీ క్రేజీ ఎందుకంటే మనం ఎలక్ట్రిక్ ఫ్లైట్స్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఇప్పుడిప్పుడే చూస్తున్నాం ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ బైక్స్ అవన్నీ కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఎలక్ట్రిక్తోని విమానాలు నడిపేవారంటే అది ఎట్లా సాధ్యమో ఎలావో నాకైతే అర్థం కావట్లేదు ఆ కాలంలో సోలార్ ఎనర్జీ కూడా ఎనర్జీతో కూడా విమానాలు నడిచేటివి అంటే మనమే వెనుకొడ్డా ఆ రోజులతో గమనిస్తే కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాటిని రీక్రియేట్ చేసేంత కెపాసిటీ వాటిని అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయో తెలియదు త్రిపుర అనబడేటువంటి ఒక విమానంలో సౌర శక్తితో నడిచేదని శకున విమానం మనం ఇప్పుడు చూస్తున్న విమానం మరియు రాకెట్ల కలియికగా ఉండేదని సమరాంగణ సూత్రధార అనే గ్రంథంలో రెండు వందల ముప్పై పధ్యాలులో వివిధ రకాల విమానాల తయారీ గురించి వాటి యొక్క యూజర్ మేనల్తో సహా ఉంది వాటిని యుద్ధం కొరకు శాంతి కొరకు ఎలా వాడాలో వివరించారు అదేవిధంగా రోదసి ప్రయాణం అంటే స్పేస్ ట్రావెల్ గురించిన ప్రస్తావన కూడా వాటిలో ఉంది భారతీయ ప్రాచీన గ్రంథాల్లో అనేక లోహాల ద్వారా వివిధ రకాలైన విమానాలు ఎలా తయారు చేయాలి అని వాటి వివరాలు చిత్రాలతో సహా పొందుపరిచారు ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని విమానాల ద్వారా భూమి నుండి వేరే గ్రహాలకి సౌర నక్షత్ర మండలాలకు కూడా వెళ్ళిన ప్రస్తావన ఉంది ఇందులో ప్రస్తావించిన అనేక లోహాలు ఇప్పుడు మనకు అర్థమయ్యే రీతిలో లేవు కాబట్టి సమరాంగణ సూత్రధార అనే గ్రంథంలో ప్రధానంగా ఆ ప్రస్తావించిన వాడిన ఆ విశేషాలన్నీ కూడా ఎవరన్నా అర్థం చేసుకొని నిజంగా అంటే ఆ అప్పుడు వాడిన మెటీరియల్ అవన్నీ ఇప్పుడు ఉండుంటే వాటిని కరెక్ట్గా కనుక్కొని దాని ద్వారా తయారు చేసే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుందేమో తెలియదు అది ఎంతవరకు ఫీజిబుల్లో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మనకు ఈ రోజుల సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి కాకపోతే ఎట్ ద సేమ్ టైం ఇది మన భారతీయుల వైజ్ఞానిక సంపద కాబట్టి దీన్ని మర్చిపో మర్చిపోకుండా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది అలాగే విమానంలో ప్రయాణించేటప్పుడు వివిధ ఋతువుల్లో ధరించవలసినటువంటి దుస్తుల గురించి ప్రస్తావన కూడా ఉంది అన్ని రకాలైన విమానాల ప్రస్తావన ఉంది కాబట్టి భూలోకం బయటికి వెళ్ళాలంటే ప్రత్యేక దుస్తులు కావాలని ఈ ప్రస్తావన చేసినట్లుగా ఉంది ఈ రోజులో కూడా మనము రోజెస్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి స్పెషల్గా స్పేస్ సూట్స్ అని ఇస్తాం కదా ఆ విధంగా ఏదైనా ఉండవచ్చు అదేవిధంగా ఆహారాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారనమాట ఋతులను బట్టి ఆవు పాలు మేకపాలతో ఆహారాన్ని తయారు చేసి విమానాల్లో ఇచ్చేవారు ఆహారంలో మాంసాహారాన్ని నిషేధం నిషేధించారు అదేవిధంగా ఆహారం ద్వారా ఇరవై ఐదు రకాల విషపు పరిస్థితుల నుండి కాపాడుకోవచ్చని మహర్షి తెలియజేశారు విమానాల్లో వాడే లోహాల గురించి కూడా చాలా విస్తారంగా ప్రస్తావించారు అంటే విమా విమానం తయారీకి లోహాలు ఖచ్చితంగా అవసరం కదా అయితే మూడు రకాల లోహాలు ఉండేవి అనమాట సోమక సౌండాలిక మౌత్రిక అనే మూడు రకాల లోహాలు ఉండేవి వీటి సమ్మేళనాలతో పదహారు రకాల ఉష్ణ గ్రాహక అంటే హీట్ అబ్జర్వింగ్ లోహాలని తయారు చేసి విమాన తయారీలో ఉపయోగించారని చెప్పారన్నమాట ఆ పదహారు లోహాలు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఉష్ణాంబర ఉష్ణాప ఉష్ణాహన రాజంనాథ్రి విరాహ పంచజ్ఞ మొదలైనవన్నీ కూడా మొత్తం పదహారు రకాలైనటువంటి లోహాలు ఉపయోగించారు ఈ పదహారు లోహాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉష్ణాన్ని గ్రహిస్తాయి మరియు తక్కువ బరువు కలిగి ఉంటాయి భూమికి ఏడవ ఆవరణ అంటే భూగర్భ పొరల్లో పైన కాదు భూగర్భ పొరల్లో ఏడవ పొరలో సోమక లోహాలు దొరుకుతాయని ఈ సోమక లోహాలు మొత్తం ముప్పై రెండు రకాలని వీటన్నింటినీ కూడా బీజ లోహాలు అంటే రూట్ మెటల్స్ అని అంటారని అట్లో ప్రస్తావన ఉంది అదేవిధంగా భూమి లోపల మూడు వేల పొరల్లో వివిధ లోహాలు ఉన్నాయని అందులో మొత్తం పదమూడు వందల లోహాలు మంచి నాణ్యమైనవని అని ఉటంకించారు ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది మనకున్న పీరియాడి టేబుల్లో మొత్తం అన్ని ఎలిమెంట్స్ కలిస్తేనే ఒక నూ నూట పన్నెండు అంత ప్లస్ ఉన్నాయి కొన్ని అటువంటిది వీళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే మూడు వేల మొత్తం పదమూడు వందల లోహాలు చాలా మంచి నాణ్యమైనవి ఉన్నాయని చెప్పారనమాట అంటే వాళ్ళకి తెలిసిన జియోగ్రఫీ ఆర్ భూగర్భ శాస్త్రం ఏదైతే ఉందో అది కూడా చాలా డీప్గా తెలుసని మనకు అర్థమవుతుంది ఈ విషయాల ద్వారా ఇంత ప్రస్తావన చేసిన భారతీయ గ్రంథాలు మనందరం కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం చాలా ఉంది భూమికి ఏడవ పొరలో ఇరవై ఏడు రకాల లోహాలు ఉన్నాయని వాటిని లోహకల్ప అనే గ్రంథంలో వివరించారు అలాగే సంస్కార దర్పిణి అనే విభాగంలో భరద్వాజ మహర్షి ఒక లోహాన్ని తీసుకొని ఇరవై ఏడు డిగ్రీల వరకు వేడి చేసి కడిగి మళ్ళా ఐదు రకాల నూనెలతో వాటిని ఉడికించి నాలుగు రకాల ఆమ్లాలు ఏడు రకాల రసాయనాలతో శుద్ధి చేసి వివిధ రకాలుగా ఈ లోహాలని కలిపి తయారు చేసి వాటిని విమాన భాగాల్లో వాడేవాళ్ళం అనమాట అందుకే ఆ విమానాలు ఆ భాగాలు లైట్ వెయిట్గా ఉండి అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఉండేది అనమాట ఈ విధంగా చేయడం ద్వారా ఈ ఈ మొత్తం ప్రాసెస్ని భారద్వాజ మహర్షి నాలుగైదు అధ్యాయాల్లో సవిస్తారంగా వివరించారు అలాగే దర్పిణులు అంటే గ్లాసెస్ అంటే విమానంలో గ్లాస్ కూడా బాగా వాడారన్నమాట అయితే అది ఆ ఎటువంటి గ్లాస్ అంటే మొత్తం ఏడు రకాల మిర్రర్స్ వాడినని వివరించారన్నమాట ఈ మిర్రర్స్ పాదరసము మైక ముత్యపు పొట్టు బొగ్గు మరియు ఇంకా ఏడు రకాల లవణాలు మొదలైన అన్నిటితో కలిపి వివిధ రకాల దర్పిణులు తయారు చేశారు అనమాట వాటిని ఎట్లా అంటే ఇప్పుడు పైలట్ కూర్చున్నప్పుడు ముందు ఉండడానికి అదేవిధంగా ప్రయాణికులు కూర్చున్నప్పుడు పక్కన కనిపించడానికి అదేవిధంగా మనం ఇంతకుముందు ముందుకు చెప్పుకున్నట్టుగా సౌరశక్తిని గ్రహించే ఛాంబర్స్ లాంటివి వీటన్నిటి కోసం కూడా ఈ ఏడు రకాలైనటువంటి మిర్రర్స్ని ఉపయోగించారు అనమాట అదేవిధంగా పవర్ అంటే శక్తి అంటారు కదా సప్త అంటే విమానానికి కావాల్సినటువంటి ఏడు రకాలైనటువంటి శక్తులని ఏడు రకాల యంత్రాల ద్వారా ఏ విధంగా వస్తాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది అంటే తుండిల పంజర అంశుప అపకర్షక సంధానిక దార్పణిక మరియు శక్తి ప్రహ ప్రసవక అనేటువంటి ఏడు రకాల యంత్రాల ద్వారా ఆ విమానానికి కాల్చిన ఏడు రకాల శక్తులని తెచ్చుకునే అనమాట పంచభూతాలతో పాటుగా రవిచంద్రులు కూడా విమాన శక్తికి మూల శక్తిగా వాళ్ళు అందులో వివరించడం జరిగిందనమాట అదేవిధంగా విమాన గమనాలు ఐదు రకాలుగా చెప్పారనమాట అంటే ఫ్లైట్ మ్యాన్ోవరింగ్ అంటారు కదా మ్యానోవరింగ్ అనమాట శక్త్యా పంచయితీ నారాయణ అనే ఒక శ్లోకంలో దాని ద్వారా వాళ్ళు వివరించడం జరిగింది అనమాట విమానంలో ఉండే సద్యోజాతం అనేబడే ఒక యంత్రం ద్వారా ఐదు రకాల గమనాలు అంటే మోషన్స్ అనమాట వాటి పేర్లు ఎట్లంటే చలన గాలన పంజర ప్రేరణ వక్త పరస్పరణ శోదకం ఇటువంటివన్నీ ఐదు రకాలు ఉండేవి అన్నమాట అదేవిధంగా చిత్రీణీ శక్తి ద్వారా విమానాన్ని వాటి గుండె ప పదిహేడు గుణాల ద్వారా ముప్పై రెండు రకాలుగా నడపొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అంటే వాటికి మొత్తం సెవెంటీన్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆ సెవెంటీన్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి ముప్పై రెండు రకాలుగా విమానాన్ని నడపచ్చు అనమాట అంటే ఇప్పుడు మామూలుగా మనము విమాన విన్యాసాలు ఎప్పుడైనా చేస్తే మీరు చూస్తూ ఉంటారు కదా విమానం అంటే మామూలుగా పోవడం కాకుండా వాళ్ళు ఇట్లా స్లైడ్ చేసి నడపడము ఉల్టా చేసి నడపడము యాంగిల్లో నడపడము ఒక ఫార్మేషన్లో రావడము అట్లా ఉంటుంది ఆ విధంగా అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా చూస్తే విమానం కనిపించదు కానీ ఆ పొగ మాత్రం కనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా అనమాట అంటే అది ఎక్కడుందో ఆబ్జెక్ట్ విమాన ఆబ్జెక్ట్ ఎక్కడుందో గుర్తుపట్టకుండా అట్లా పోవడం అంటే ఆ విధంగా అంటే ఏ విధంగా గడపవచ్చు అంటే ఇంకా ఒకనొక విధానంలో ఎట్లా చెప్పారంటే సర్పచలనం అంటే మామూలుగా ఒక పాము ఎట్లయితే పాకుతుందో ఆ విధంగా పాకవచ్చు అనమాట అంటే ఇప్పుడు శత్రువుల చేతికి చిక్కకుండా వాళ్ళకి అర్థం కాకుండా ఉండడానికి కూడా ఇటువంటివి కూడా ఉండేవి అనమాట ఈ విధంగా మొత్తం వాళ్ళు ముప్పై రెండు రకాల రకాలుగా విమానాన్ని ఏ విధంగా నడపవచ్చో చెప్పడం జరిగింది జరిగిందన్నమాట అందులో భరద్వాజ మహర్షి రాసిన యంత్ర సర్వస్వంలో ప్రతి విధమైనటువంటి విమానం ఎలా తయారు చేయాలి ఎందుకు వాడాలి ఎలా వాడాలి అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి మన పురాణాలు ఇతిహాసాలు కట్టుగదలైతే ఇంత కూలంకషంగా ఎందుకు గ్రంథస్థం చేయబడ్డాయి వాటిని మనము రీఇన్వెంట్ చేయనంత మాత్రాన అవి నిజాలు కాకుండా పోతాయా నేను ఇక్కడ చాలా హై లెవెల్లో చెప్పాను కానీ గ్రంథం పూర్తిగా అధ్యయనం చేయాలంటే చాలా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది మనం వాటిని మరలా తయారు చేయలేకపోయినా వారి ఔన్నత్యాన్ని గుర్తించి కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది మన వాంగ్మయము మన విజ్ఞానము మనం గుర్తించకపోతే మనం కాపాడకపోతే వేరే దేశం వాళ్ళు ఎందుకు చూస్తారు ఎందుకు కాపాడుతారు ఈ సందర్భంగా భరద్వాజ మహర్షికి బోధానంద మహర్షికి సుబ్బరాయ శాస్త్రి గారికి పాదాభివందనం చేస్తున్నాను ధన్యవాదాలు